ఎందుకైతే వచ్చేసాను చూడండి వర్షం అసలుకి ఎలా పడతా ఉందో అసలు ఉదయం మాత్రం ఎండాకాలం లాగా ఎండలు కాసినాయి ఇప్పుడు మాత్రం వర్షం తగ్గుతూ ఉంది అదే అంటారు వర్షాకాలంలో ఎండ బాగా కాస్తే సాయంత్రం ఉందరా వర్షం మామూలుగోలేదని అంటారు కదా అట్నే ఇంకా వర్షం ఫుల్లుగా పడతా ఉంది ఇంకైతే నేను ఈరోజు ఉదయాన్నే మా బామ్మర్ది నేను ఇద్దరం కలిసి కలుపు తీసి ఇంక తర్వాత ఇంకా ముందు కట్టలు అయితే ఏల్చురు నాలుగు కట్టలు తీసుకొచ్చాను ఇంకా ముందు కట్టలు ఈరోజు చల్లదాం అనుకున్నాము రెండో వరుస ఈ వర్షం పడుతుంది కదా ఒక గంట ఆగి ఒకవేళ తగ్గితేనేమో చిమ్మేది లేకుంటే రేపు పొద్దున సాయంత్రం వెళ్ళి చేలో ఉన్న నీళ్ళు ఎలా పెట్టుకొని చిమ్ముకోవాలి ఎందుకంటే ముందు పాడైపోయింది కదా క్లైమేట్ మాత్రం చాలా బాగుంది మన చేలో నేను నీళ్ళు పెట్టొచ్చాం కదా ఇప్పుడు ఈ వర్షానికి నీళ్ళు ఎక్కువ పొరలు పోతా ఉంటాయి కానీ తర్వాత ఎల్లబెట్టి వస్తాను నీ వంట అయిపోయిన తర్వాత త్వరగా కానీ మరి సరే అయినా ఈ రోజు స్పెషల్ ఏంది మరి వర్షానికి వేడివేడిగా ఉల్లిపాయ రైస్ ఓకే అదే ఆనియన్ రైస్ అయి అంటారు కదా ఆనియన్ రైస్ అయితే చేయబోతున్నాను ఉల్లిపాయ రైస్ అయితే చేయబోతున్నాను వాటిలో కావాల్సిన మొత్తం అయితే రెడీ చేసుకున్నాను డెకరేషన్ బాగా చేసుకున్నావే అక్కడ చెట్టు మొలిచినట్టుగా ఇంకా ఆనియన్ రైస్ లోకి ఇంకా వాటిలో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే తీసేసుకున్నానండి ఇంకా ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వచ్చేసి ఇంకా పలావ్ దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా కొంచెం బిర్యానీ పొడి పసుపు నిమ్మకాయ కల్లుప్పు నూనె ఇంకా మన ఇంట్లో అయితే ఇంకా బాస్మతి రైస్ అయితే ఉన్నాయి కదా బిర్యానీ రైస్ అయితే ఇవి కూడా ఇంకా రెండు గ్లాసులు అయితే తీసేసుకున్నాను ముందుగా అయితే బియ్యం అనేది నానబెట్టేసుకున్నాం అయితే బిర్యానీ ఉల్లిపాయ రైస్ అట్ట అయితే బిర్యానీ రైస్ వాడుతున్నాక అంతేనా సరే రేపు నెక్స్ట్ చికెన్ రైస్ తినొచ్చుగా నేను చికెన్ తీసుకొస్తా ముందుగా అయితే బియ్యం అనేది నానబెట్టేసుకున్నాం ఇవైతే నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు ఒక అరగంట ముందు పోయాల్సింది ఇంకా అంటే ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యలేకి ఎక్కువ సేపు నానినా కానీ విరిగిపోతుంది బావా అవునా ఓకే రాజే నెక్స్ట్ సరేండి బియ్యం అయితే ఫస్ట్ అయితే నానబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను కదా ఓకే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకున్నా బాగానే వర్క్ అవుతుందా సరే చెప్పు రాజే ఆయిల్ అయితే బాగా వేడింది కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాం అనేది బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేస్తున్నాం అండి రాజే ఎంతవరకు వచ్చింది ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి కదండి బాగా బ్రౌన్ కలర్ లోకి అయితే ఈ విధంగా వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకున్నాం కదా పలావ్ దినుసులు కూడా వేసేసుకొని మొత్తం కలిపి వేసేస్తున్నాం ఇవన్నీ వేసిన తర్వాత కరేపాకు కూడా వేసేసుకొని మొత్తం కలిపి వేసేస్తున్నాం కరేపాకు వేసుకున్న తర్వాత గరం మసాలా వేసేసుకుందాం గరం మసాలా తర్వాత కల్లుప్పు అలానే బిర్యానీ పొడి పసుపు అవి వేసుకున్న తర్వాత లైట్గా అయితే కొంచెం కారం వేసేసుకుందాం బాగా కలిపి వేసేసుకున్నాము మంచి స్మెల్ వస్తుంది ఇది బాగా ఫ్రై అయ్యేటప్పుడే ఈ మొత్తం అయితే బాగా ఫ్రై అయిన తర్వాత రెండు నిమిషాల నుంచి వేసుకొని పచ్చి వాసన అంటే కారం వాసన పోయేంత వరకు రెండు నిమిషాలు అయితే సిమ్లోనే ఉంచేసేసుకొని బియ్యం శుభ్రం కడిగేసుకొని ఇంకా వేసిన వాటర్ అలానే బియ్యం పోసేసుకున్నాం మూత
తీసేసుకొని కలిపేసుకున్నాను ముందు అయితే మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత మొన్నగా నాన పెట్టుకున్న బియ్యం వేసుకున్నా ఇలా ఆనియన్ రైస్ లోకి ఇలా ఎమ్మటినట్లా రైస్ అయిన పొలవలాగ ఇలా రైస్ అయినా వండుకోవచ్చు లేకపోతే ఇంకా విడిగా అన్నం వండుకొని ఇంక ఇలాగైనా కలిపి పెట్టుకోవచ్చు అండి ఇంకా ఎలా చేసుకునే పద్ధతులు ఇంకా అలా చేసుకోవచ్చు నేనైతే ఇంక ఇలానే పొలవ చేసినట్టే ఇంక ఎసురు పోసి ఇంక అలానే చేసుకున్నాను బియ్యం అయితే పోసేసుకున్న తర్వాత మొత్తం అయితే కలిపి పెట్టేసుకున్నాను అండి ఈ విధంగా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత ఎసురుకి అయితే వాటర్ పోసేసుకోవచ్చు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అండి నేనైతే ఇంకా ఈ గ్లాస్ తో అయితే ఇంకా నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఎసురు వాటర్ అయితే పోసేసాం కదండి నిమ్మకాయ అయితే కొంచెం ఒక దెబ్బ అయితే పిండుకుందాము పిండుకుంటే మనకి రైస్ ఉడికిన తర్వాత ఇంకా టేస్ట్ చేసేటప్పుడు అయితే పులపుల్లగా చాలా బాగుంటుంది మొత్తం అయితే ఇంక ఈ విధంగా ఇంకా మసాలా ఈ మొత్తం ఆనియన్స్ మొత్తం అయితే కలిసేంత వరకు బియ్యానికి కలిపేసేసుకుందాం ఇంకా రైస్ అయితే బాగా ఉడికిన తర్వాత చూపిస్తానండి మొత్తం తీసుకుందాం రైస్ అయితే ఇంకా ఎసురు అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది బావా రైస్ అయితే ఇప్పుడే పొంగొచ్చింది రెండు నిమిషాలు అయితే రైస్ అనేది బాగా మగ్గింది చాలా బాగుంది కదా సిమ్ లో పెట్టేసుకుంటే రెండు నిమిషాల్లో నీరు దిగేసింది ఒక పక్కన చూస్తుంటేనేమో పలావ్ లాగుంది ఒక పక్క ఏమో ఉల్లిపల్లి ఎక్కువసరికి ఇంకా ఆనియన్ రైస్ అయిపోయింది సరే మరి ఆ లోపల చేనికి వెళ్ళి వచ్చానా తిని వెళ్ళమంటావా తిని పోదు కానీ సరే అయితే ఏంది డెకరేషన్ చేస్తున్నారు కరేపాకు స్మెల్ అట్లా మనం వేసిందైతే ఫ్రై అయింది కదా ఇది ఇలా వేస్తే కొంచెం కరేపాకు స్మెల్ వచ్చింది మనకి అన్నం నీరు దిగేసేదైతే మూత పెట్టేసుకుందాం సరే బావా ఆనియన్ రైస్ అయితే గుమగుమలాడిపోతుంది వాటిలో కాంబినేషన్ ఇంకా ఈ కర్రీలో చేసేలేక లేట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా నాలుగున్నర అవుతుంది పిల్లలు మీరైతే ఆకలి అంటున్నారు కదా పెరుగు అయితే ఉంది కదా ఇంట్లో అయితే ఇంకా పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను పెరుగు అయితే గిన్నెలో తీసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు వేసిన తర్వాత టేస్ట్ కి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఇంకా పచ్చిమిర్చి వేద్దాం అనుకున్నాను పిల్లలకి ఇంకా మళ్ళీ వాళ్ళు ఎక్కువ పెరుగు తింటారు కదా మన పిల్లలు అయితే తినేటప్పుడు పండుగ దగ్గర తెలుస్తారని చెప్పేసి ఇంక ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి వేయకుండా పెరుగు చట్నీ చేస్తున్నాను సరే మనం తర్వాత భోజనం చేయొచ్చులే కానీ నేను చేయని దగ్గర వెళ్ళొస్తాను ముందు పిల్లలకు పెట్టు సరే బాబా సాసు రండి ఆనందం రండి కూర్చుంది బాండి మచ్చిన కూర్చో సుహాసిని ఇక్కడ కూర్చుంది బామ్మ అల్లరి చేయకూడదు కూర్చోండి అట్ట వెరీ గుడ్ అమ్మ మీరు అలా కూర్చోండి మమ్మీ మీకోసం ఆనియన్ బిర్యానీ చేసింది కానీ తీసుకొస్తాను సరేనా అడు కూర్చోండి సరే కూర్చో 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 ఎగరొద్దు ఎగరొద్దు డ్యాన్సులు ఎక్కువ అమ్మ వీళ్ళకి వేయండి సూపర్ డ్యాన్సులు చక్కని డ్యాన్సులు సుహాసిని సుహాసిని చక్కగా తలదూకొని బొట్టు పెట్టుకుందిరా కూర్చున్నా నువ్వు కూడా కూర్చున్నా సాసు ఏం రాదు లేటు ఇక్కడ తీసురా ప్లేటు అది గిన్నె వర్షం అయితే నెమ్మది ఇచ్చిందండి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఆకాశం చూడ అంత నిర్మలంగా కనబడుతుందో సాసు అదిగో రైస్ ఎమ్మి ఎమ్మి బిర్యానీ సరింగ్ కూర్చోండి వద్దు వద్దు వద్దులే అరే పోయిద్ది పోయిద్ది ఊరుకోండి చేయి పెడగానంట ఆగండి రక్క సేపు సాస్ బాబు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు బాగున్నారా స్కూల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను వర్షాన్ని తడిసి మా మమ్మీ నా కోసం వేడివేడిగా చెప్పునా స
సరేనండి, నా కూతురు కోసం నా కొడుకు కోసం అయితే ఇంకా ఎప్పుడు మా ఆయన కోసం కాదు. అసలుకి బిర్యానీ చేస్తే నా పిల్లలు తింటారని చెప్పేసి ఇంక ఆనియన్ రైస్ లో అసలుకి లైట్ గా కారం వేసేస్తే చేసేసాను. పెరుగంటే సరేనండి, మా పిల్లలు అయితే ఇప్పుడు తనుకున్నారు, మళ్ళీ కాసేపులోకి మంచి అవుతారు. మా ఇద్దరు పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఇంకా ఆనియన్ రైస్ అయితే చేశాను కదా, చాలా టేస్టీగా చాలా బాగా కుదిరింది. ఇంకా పిల్లలకి అయితే కర్రీతో కాకుండా ఇంకా పెరుగు చట్నీతో అయితే పెడతాను. పెరుగు చట్నీ అయితే చాలా బాగా తింటారు ఇద్దరు అయితే. నీకేస్తా అంటే చాలు, ఇంకేంటి తింటే ఇంక తినేసే బాయ్ తిను విడదా కూర్చో తిను. వాడు పెట్టించుకుంటున్నాడు చాలా. అది తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూస్తా. పిల్లలతో తినయా తినయా అని బతిమలాడే పని లేదు, అదేస్క ఇదేస్క అని బతలాడే పనే లేదండి. నాకైతే ఇష్టం అయితే మాత్రం కొండిది మొత్తం తినేస్తారనమాట. తిండి కాడ అయితే నాకు అసలు ఎంత టెన్షన్ కూడా పెట్టరా. తినిపించే పని కూడా లేదు. ఏంది రా నీకేం బాగా చేసినా తిను. ఏంట క్లాస్ లో బోధిస్తే కొంచెం తాగుతూ తిండు. ఎలాగుంది, లైక్ కొట్టండి. ఎట్టుంది శుభ్రం, శుభ్రం చెప్పు. సరేనండి, ఇంకిద్దరు పిల్లలు అయితే ఇంకా తింటూ ఉన్నారు కదా, చాలా టేస్టీగా అయినా ఇంకా ఆనియన్ రైస్ అలానే పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మా పిల్లల కడుపు నిండా తింటమే మా కడుపు నిండినట్టు అండి, చాలా బాగా అయితే తింటూ ఉన్నారు కదా. ఎలాగుంది, బాగుందా, లైక్ చేయండి అని చెప్పు మరి. సరేనండి, ఇంకిద్దరు పిల్లలు అయితే ఇంక ఈ విధంగా అయితే తింటూ ఉంటారు. బాబు కూడా మొత్తం తినేసి ఇంక చేనికి అయితే వెళ్తారండి. ఇంకా ఫుల్ వర్షం పడింది కదా, ఇంకా వర్షం ఇంకా మేమైతే ఇంకా ఆనియన్ రైస్ వేడివేడిగా చేసే లెక్క వర్షం కూడా నెమ్మనిచ్చిపోయింది అనమాట. ఇంకా బాబు కూడా తినేస్తాడు రా, బాగానే కొడుతుంది. సరే మరి, ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. లైక్ చేయండి, లైక్ చేయండి. తినే పనులు మీద ఉందా, ఎవరిని పట్టించుకోదు ఇంకా. సరే సరేనండి, నెక్స్ట్ వీడియో మంచి వీడియో కూడా. బాయ్ బాయ్.